అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు? టోటల్గా తెలుగు ప్రజలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఎలక్షన్స్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన, ఈ మూడు పార్టీల కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరంలో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది చాలామంది ఉత్కంఠ ఉంది. బట్ చాలా సర్వేలు వచ్చాయి, నేషనల్ సర్వేలు వచ్చాయి, అదేవిధంగా లోకల్ సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా వచ్చాయి. కానీ మరొక సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఎవరు విజయం సాధించబోతున్నారు 2024 ఎలక్షన్స్లో అని ఒక సర్వేతో ముందుకు వచ్చారు. అదే వైబ్రెంట్ ఇండియా అనేది ఒక సంస్థ సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా జిల్లాల వారీగా, కాన్స్టెన్సీల వారీగా వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి చూసుకున్నట్టయితే చాలా క్రెడిబిలిటీ ఉంది ఈ వైబ్రెంట్ ఇండియా అనే సంస్థకి. దానికి సంబంధించి దాని క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు ఇచ్చిన గతంలో ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రిడిక్షన్ సర్వే 2024. ఈ సర్వే సంస్థ ఏదైతే ఉందో గతంలో కూడా అనమాట, అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి ఒక చిన్న కాలం ఇచ్చింది. దాంట్లో కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, అంతకుముందు వాళ్ళు ఎన్ని చేశారు సర్వేలు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, యాక్యురసీగా వాళ్ళు ఎంతమంది చెప్పారు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనే విషయాలు కూడా చెప్పారు. టోటల్గా అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాక్ రికార్డుకి సంబంధించి టోటల్ ఎలక్షన్ ప్రిడిక్షన్స్ మొత్తం 14. ఇప్పటి వరకు వాళ్ళు 14 ఎలక్షన్ ప్రిడిక్షన్స్ చెప్పారు, యాక్యురేట్ ప్రిడిక్షన్స్ 12. అంటే టోటల్గా 14 సర్వేలు చేస్తే దాంట్లో 12 సర్వేలు యాక్యురేట్గా వాళ్ళు చెప్పిందే జరిగింది. కాబట్టి వైబ్రెంట్ ఇండియా అనేది ఒక విశ్వసనీయత గల సర్వే సంస్థ అని తెలుస్తుంది. దానికి సంబంధించే అది ఎక్కడెక్కడ చేశారు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అంటే అవర్ సౌత్ ఇండియా ఎలక్షన్ ప్రిడిక్షన్స్ ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి సౌత్ ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇచ్చారు. అంటే తెలంగాణలో 2023 కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 75 వస్తాయని చెప్తే 64 వచ్చాయి. అంటే ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 2023లోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 130 వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్పారు. 135 వచ్చాయి, కాబట్టి అది కూడా కరెక్టే. నెక్స్ట్ వాళ్ళు 2021లో తమిళనాడుకి సంబంధించి డిఎంకే పార్టీకి 167 నుంచి 178 స్థానాలు వస్తాయని చెప్పారు. దాంట్లో 159 వచ్చాయి, కాబట్టి ఇది కూడా కరెక్టే. వీళ్ళు ఏదైతే చెప్పారో అది తమిళనాడులో కూడా 2021 ఎలక్షన్స్లో తమిళనాడులో కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 129 నుంచి 139 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే దగ్గర దగ్గర 140 దాకా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు. బట్ వీళ్ళ అంచనాల మించి ఇంకా అది 151, అంటే అది కూడా కరెక్ట్ అయిన పరిస్థితి. 2019లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151, ఇది కూడా రైట్ అయింది. నెక్స్ట్ చూస్తే 2018లో తెలంగాణలో కూడా వాళ్ళు సర్వే చేశారు. దానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి 72 నుంచి 78 స్థానాలు వస్తాయని చెప్పారు. 78 వస్తాయని చెప్పారు, 88, ఇది కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2018లోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా, కర్ణాటకకి ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 125 వస్తాయని చెప్పారు. దాంట్లో 80 వచ్చాయి, ఇదొక్కటే రాంగ్ అయింది. అంటే మనం చూస్తే 2018 నుంచి 2023 వరకు దగ్గర దగ్గర వాళ్ళు 6 సర్వేలు సౌత్కి సంబంధించి వాళ్ళు 6 సర్వేలు చేశారు. దాంట్లో 5 వరకు కరెక్ట్ అయ్యాయి, ఒకటే రాంగ్ అయ్యాయి. మొత్తం టోటల్గా చూస్తే టోటల్ ప్రిడిక్షన్స్ అనమాట, వాళ్ళ ట్రాక్ రికార్డ్ 14 చేస్తే దాంట్లో 12 వరకు ఓకే. అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దగ్గర దగ్గరగా అంటే 95% పైన ఓకే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా వైబ్రెంట్ ఇండియా ఒక పర్ఫెక్ట్ సర్వే చేసింది, ఒక నిఖార్సైన సర్వే చేసింది. ఒకసారి చూద్దాం,
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే 22 ఫిబ్రవరి నుంచి 23 మార్చ్ వరకు వీళ్ళు చేశారు. దీనికి సంబంధించి రకరకాలుగా శాంపిల్స్ వాళ్ళు చేశారు. శాంపిల్ కౌంట్ మనం చూస్తే 50,236 శాంపిల్ కౌంట్స్. దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్ కాల్స్ 3,203. దాంతోపాటు ఫోన్ ద్వారా చేసిన ఏదైతే కాల్స్ ఉన్నాయో 45,106. ఫీల్డ్ సర్వే 1,927. ఇట్లా మొత్తం రకరకాలుగా వాళ్ళు సర్వే చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. అంటే శాంపిల్ ఎర్రర్ కూడా వాళ్ళు చెప్పారు. అంటే +2 or -2 ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించే జిల్లాల వారీగా వాళ్ళు ఏ స్థానాన్ని, ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. నెల్లూరు జిల్లాలో వైబ్రెంట్ ఇండియా సర్వేలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరుకు సంబంధించి మొట్టమొదటిగా మనం చూస్తే కావలి ఇక్కడ చూస్తే కావలి, నో డౌట్ కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నెక్స్ట్ చూస్తే కొవ్వూరు టీడీపీ గెలుస్తుంది 100%. నెల్లూరు సిటీ టీడీపీ గెలుస్తుంది. నెల్లూరు రూరల్ టీడీపీ గెలుస్తుంది. ఉదయగిరి టీడీపీ స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది. ఆత్మకూరు మనం తీసుకున్నట్టయితే ఆత్మకూరులో కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే సర్వేపల్లిలో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. బట్ ఇక్కడ నుంచి చూస్తే సర్వేపల్లి అంత ఈజీ కాదు, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే గూడూరు, ఇది ఎస్ఐ నియోజకవర్గం, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ సుళ్ళూరుపేట, ఇది కూడా ఎస్ఐ నియోజకవర్గమే, ఇక్కడ నుంచి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెల్లూరు జిల్లాలోనే మరో అసెంబ్లీ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే వెంకటగిరి ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. టోటల్ గా నెల్లూరుకు సంబంధించి ఇది పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే అనంతపూర్ జిల్లాలో ఎవరు ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అనంతపూర్కు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా పుట్టపర్తి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హిందూపూర్ మనం చూస్తే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. ధర్మవరం, నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది. పెనుగొండ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే మడకశిర ఎస్సీ నియోజకవర్గం, నో డౌట్ స్వల్ప తేడాతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే రాప్తాడు మనం చూస్తే స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే కదిరి ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు.